emotions, sentiment, love, action, lot of fun, entertainment, everything ee movie lo undandi. ఇది సమాజంలో జరుగుతున్న యువతల మధ్య జరుగుతున్న ఎమోషన్స్ని ఇది అర్థం పట్టే విధంగా దీన్ని చిత్రీకరించడం జరిగింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈ సమ్మర్ ఎండింగ్లో ఇది ఒక మంచి ఫినిషింగ్ ఎంజాయ్ చేయడానికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఈ మంత్ 30th మేము రిలీజ్ చేయాలని నిర్ణయించాము. టైటిల్ వినగానే మనకి ఇది ఒక యూత్ఫుల్ మూవీ అని అర్థమవుతుంది. అండ్ రీసెంట్గా సెన్సార్ కార్యక్రమం పూర్తి చేసుకొని ఈ నెల 30th రిలీజ్ చేయడానికి అందరూ అనుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మారుతి గారు ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. విజయ్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఈ మూవీ నేను ఈ క్యారెక్టర్ అన్నది చేస్తున్నప్పుడు చాలా టెన్స్గా ఫీల్ అయ్యాను, బట్ హీ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్. అండ్ అవుట్పుట్ చూడంగానే అందరూ బాగా చేశారని నన్ను మెచ్చుకున్నారు. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇంత మంచి మూవీని ఇంత కలర్ఫుల్గా, ఇంత గ్లామరస్గా, ఇంత రిచ్గా చూపించడానికి మెయిన్ కారణం మా ప్రొడ్యూసర్ రమణారావు గారు. సో రమణారావు గారు థ్యాంక్ యూ. ఈ ఫిల్మ్ని ఒక యూత్ఫుల్ ఫిల్మ్ అంటే యూత్కి టార్గెటెడ్గా అంటున్నారు ఫస్ట్ నుంచి, ట్రైలర్స్ కూడా అలాగే ఉన్నాయి, బట్ దీంట్లో ఒక సెంటిమెంటల్ టచ్, ఒక హ్యూమన్ ఎమోషన్స్ని కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. చాలా డెలికేట్గా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ దానికి వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు జేబీ గారు. ఆల్రెడీ సాంగ్స్ అన్నీ చాలా మంచి సక్సెస్ అయ్యి అందరూ బాగున్నాయి. అండ్ విజువల్గా కూడా దీనికి ఇంత రిచ్నెస్ రావడానికి కారణం మా కెమెరామ్యాన్ స్వామి గారు. ఆల్రెడీ ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది, రియల్లీ హ్యాపీ. సెన్సార్ కూడా అయింది, అందరూ చాలా మంచి రిపోర్ట్ ఇచ్చారు. అండ్ యా, ఈ మే 30th ఈ సమ్మర్లోని రిలీజ్ అవుతుంది. దిస్ గోన్ బి యూ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్రతి సీను కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు. సినిమా ఎక్కడో కూడా ప్రతి సీన్లో కూడా ఏదో సీన్ మనం కనెక్ట్ అయ్యాం, ఇది మనకు తెలిసిన సీనే అని ఒక హ్యాపీగా చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ రమణరావు గారికి, మారుతి గారికి, విజయ్ గారికి థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మారుతి సార్కి, రమణారావు సార్కి, విజయ్ సార్కి చాలా థ్యాంక్స్. ఈ మూవీలో నాది చాలా మంచి క్యారెక్టర్, అంటే అందరిది చాలా మంచి క్యారెక్టర్. ఇది కంప్లీట్ యూత్ ఎంటర్టైన్మెంట్. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ జేబీ సార్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే మ్యూజిక్ చాలా మంచి టాక్ వచ్చింది. అండ్ ఈ మూవీలో మ్యూజిక్ ఒక పెద్ద అసెట్. అండ్ డైరెక్టర్ సార్, విజయ్ సార్ మమ్మల్ని అందరినీ చాలా బాగా చూపించారు. అండ్ కెమెరామెన్ సార్, స్వామి సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా మారుతి గారు అండ్ మా ప్రొడ్యూసర్ రమణారావు గారు అండ్ మా డైరెక్టర్ గారు, డైరెక్టర్ విజయ్ గారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గ్రీన్ సిగ్నల్ ఆడియో చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని దిస్ మంత్ 30th రిలీజింగ్ ప్లాన్ చేశారు. ఈ మూవీలో నా క్యారెక్టరేషన్ చాలా బాగుంటుంది. అండ్ నా కో ఆర్టిస్ట్ మానస్, రేవంత్, మనాలి, రక్షిత వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. Green Signal is ready to release on 30th May, and the audio has already been super hit, and it's a youth based rom-com film. And I would like to tell everybody that this is a unique film which is a must watch. And I enjoyed shooting, I enjoyed my role, and all my co-actors, Manas and all other actors, we enjoyed shooting in Goa, Hyderabad. It was fun. Thank andariki namaskaram. Firstly, I should thank Maruti sir, Vijay sir and my producer sirs ki chaala pedda thanks. And movie inta baa raavadaniki kaaranam my cameraman sir chaala baa teesaru. My SLV banner lo first cinema Green Signal. ఈ సినిమా ఆడియో గత నెల 18th రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆడియోకి సాంగ్స్ మంచి రెస్పాన్స్, సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ అంతా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఈ సాంగ్స్ ఈ అందరూ కొత్త వారు అయిపోయినప్పటికీ హీరోలు చాలా అందంగా ఉన్నారని మంచి కాంప్లిమెంట్ వచ్చింది. ఈ
ఈ కొత్త హీరోల్ని హీరోయిన్స్ని వీళ్ళని ప్రజెంట్ చేయడంలో దర్శకుడు విజయ్ గారు చాలా బాగా ప్రజెంట్ చేశారు. అదే మాదిరిగా ఈ సినిమాకి విజువల్గా మంచి నేమ్ వచ్చిందండి, అందరూ కూడా విజువల్ చాలా బాగా వచ్చిందన్నారు. దీనికి ఫోటోగ్రఫీ స్వామిగారు ఇప్పుడు ప్రస్తుతం లేరు, చాలా మంచి ఫోటోగ్రఫీ ఇచ్చారు. వీటిలన్నిటికీ జేపీ గారి మ్యూజిక్ వీటిలన్నిటికీ మంచి అసెట్. 6 సాంగ్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. సాంగ్స్ వినేటప్పుడు ఫస్ట్ వినేటప్పుడే చాలా అందంగా అనిపిస్తాయి. సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చినాయి. మారుతి ట్యాకీస్లో రుద్రపాటి రమణ గారు ప్రొడ్యూసర్గా వస్తున్న మూవీ. ఎస్ఎల్వి సినిమా అండ్ మారుతి ట్యాకీస్ ప్రొడక్షన్ చేసాం. ఈ సినిమాకి మెయిన్ దర్శకుడు విజయ్ సూపర్ గుడ్లో కో డైరెక్టర్గా చేసి దాని తర్వాత ఈ సినిమాగా తన ఫస్ట్ సినిమా డెబ్యూ మూవీగా వస్తున్నాడు. చాలా కష్టపడి తీశాడు, దగ్గర 1 ఇయర్ పాటు చాలా కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేసి తీసిన సినిమా ఇది. ఈ సినిమాకి హీరో హీరోయిన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాకి ఆర్టిస్టులందరూ అంటే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాకుండా అందరికీ చాలా ఇంపార్టెంట్ రోల్గా చాలా బాగా తీశాడు. అంటే యాజ్ ఎ డైరెక్టర్గా తను అనుకున్నది మాత్రం 100% పూర్తిగా దాని మీద పెట్టుకున్నాడు. ఇది కంప్లీట్గా తను కూర్చుని చెక్కుకున్న సినిమా ఇది. డెఫినెట్గా ఈ సినిమా రీసెంట్గా ఫస్ట్ కాపీ చూశాను, బాగా తీశాడు, చాలా స్టైలిష్గా తీశాడు. అట్లాగే ఈ సినిమా 30th రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్ రమణరావు గారు అనుకున్నాం.